తండైన దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల 18వ తారీఖు మంగళవారం 2023వ సంవత్సరం మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా. యేసుప్రభువారు ప్రశ్నార్థకంగా చెప్తున్న అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం. నోట నుండి బయటికి ఏదైతే వస్తున్నాయో అవి హృదయంలోంచి వస్తున్నాయి కనుక అవే మనుషుణ్ణి అపవిత్రపరుస్తున్నాయని. హృదయంలో నుండి మాటలు బయటకు వస్తూ ఉంటాయి. మనిషిని గాయపరిచేది మాటే. ఆ హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ మాటే మనుషుణ్ణి అపవిత్రపరుస్తుంది, బాధ పెడుతుంది. కనుక యేసుప్రభువు గారు ఏమంటున్నారంటే, తినే పదార్థాల వలన అపవిత్రత రాదు కానీ హృదయంలో నుండి పలకబడే మాటల వలన మాత్రమే అపవిత్రత వస్తుంది. కనుక నీ పెదవులను నీ హృదయాన్ని కాచుకుని అపవిత్రమైన దాన్ని పలకకుండా జాగ్రత్త పడాలి అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన పెదవులతో అపవిత్రమైన దాన్ని పలుకుతున్నామేమో, తినే పదార్థాలు కాదు కానీ మాట్లాడే నోరే ప్రమాదకరం అనే సంగతి గ్రహించి నోటిని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలోను నాణ్యతలోను బలపరచమని, విదేశీయులను స్వదేశీయులను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.